హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. ఇక్కడ అఖండ ఆఫ్రికాలో భాగంగా మనమైతే ఈరోజు రువాండా దేశంలో ఉన్నాము. రువాండా క్యాపిటల్ సిటీ అయిన కిగాలిలో ఉన్నాము. ఈరోజు వీడియో ఏమరా అంటే, మనం కల్కి మూవీ కోసం వెళ్తున్నాం. 3 డేస్ ముందే మేము ఈ దేశం వదిలి అయితే వెళ్ళిపోవాల్సింది, కానీ కేవలం కల్కి మూవీ కోసమే 3 రోజులు ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఒక్కరోజుకి 20 USD, అలాగా 3 రోజులకి 60 USD అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము. అది కాకుండా ఇలాంటి ఒక దేశంలో కల్కి మూవీ ఆడుతా ఉంది, ప్రభాస్ ఈ గొప్పతనం ఇక్కడ దాకా ఉంది అని చెప్పేసి మీకు చెప్పేదానికైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో వీడియో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారో ఒక లైక్ వేసుకుని వీడియో మొత్తం చూడండి. సో చెప్పాను కదా, 3 డేస్కి మాకు 60 USD అయిందని చెప్పేసి. అది కాకుండా ఇక్కడ హిందీలో మాత్రమే ఆడుతా ఉంది, మన తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కడ ఆడట్లేదు, కేవలం హిందీలో మాత్రమే. అది 2 షోలే ఆడుతా ఉంది. ఈరోజు ఫ్రైడే నైట్ ఒకటి, ఇంకా సండే నైట్ ఒకటి, 2 ప్రీమియర్ షోలు మాత్రమే ఆడుతూ ఉంది. సో దానికోసం ఇది 3 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా దానికి మాకు ఫుడ్ ఖర్చు అన్నీ కలిపి ఘోరంగా 100 USD పైన అయింది కల్కి సినిమాకి. ఇండియాలో చూడు, ఇండియాలో ఉంటే చూసి ఇంకా చాలా ఆనందపడేవాడిని, కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి, ఏ భాషలో అయితే పోయినాయి ఫస్ట్ అయితే వెళ్ళి ప్రవాసాన్ని చూద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయినాము. సో ఆలస్యం లేకుండా థియేటర్ దగ్గరికి వెళ్ళి మీతో అప్డేట్స్ అన్ని మీకు ఇస్తాను. మేమైతే అర్ధగంట సేపు రచ్చ తర్వాత మొదలైనాము. ఏమంటే మా రూమ్ని మెయింటైన్ చేసి అమ్మాయి అయితే బీగాలు వేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వేరే వాడికి చెప్పి బీగాలంతా తెప్పించే ఘాటికి 1/2 గంట సేపు అయింది. సినిమా ఏమో 8 గంటలకు ఉంది, ఇప్పుడు టైం ఇంకా ఆల్రెడీ 7 అయిపోయింది. సో పోయి ఇంకా టికెట్ కూడా కొనుక్కోవాలా, ఇది ముందే ప్రీమియర్ షో కదా, టికెట్ కూడా కొనుక్కోవాలా. సో మేమైతే బయలుదేరుతున్నాం, హోప్ఫుల్లీ మాకు టికెట్లన్నీ దొరికి సినిమా చూస్తామని చెప్పి అనుకుంటున్నాము. సో ఇప్పుడే వచ్చి టికెట్ అయితే కొనుక్కున్నా ఇక్కడ చూడండి, ప్రీమియర్ షోకి 6000 ఈ రవాండా ఫ్రాంక్స్ అయితే పడింది. మన 1 రూపాయి ఇక్కడ 15 రూపాయలు, ఇది 6000 కాబట్టి మనకు ఆల్మోస్ట్ 300 అయితే పడింది. ఇక్కడ ఒక అభిమాని అయితే రెడీగా ఉన్నాడు. ఆ అభిమాని అయితే మామూలు ఎక్సైట్మెంట్ లేదు, తెలుగు సినిమా వేస్తారు, ఎందుకు తెలుగు లేరు, హిందీలో వేస్తారు. హిందీలో కానీ బతుకు సక్తా, బతుకు సక్తా, చూసేద్దాం. ఈయన పిచ్చెక్కిపోయింది. సో ఇదైతే మీకు చూపిస్తా చూడండి థియేటర్ ఎట్లుంటుందో. ఆ లోపలైతే మనకి మొత్తం టికెట్స్ అవన్నీ ఇస్తున్నారు. నైట్ టైం కాబట్టి నేను ఎక్కువ షూట్ చేయలేకుండా పోతున్నాను. సో పగుల్లో అయితే మొత్తం షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన హిందీ వాళ్ళు అందరూ వచ్చినారు, చూద్దాం ఎట్లుంటుందని చెప్పేసి. లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. అక్కడ ఏదో షో జరుగుతుంది, ఆ మ్యూజిక్ ఫుల్గా వచ్చేస్తుంది, అందుకని చెప్పి నేను ఎక్కువసేపు పెట్టలేను. మళ్ళీ మీకు తెలిసిందే కదా, వాళ్ళ మ్యూజిక్ పడింది అనుకో మళ్ళీ పెద్ద కాపీరైట్ పడిపోతుంది. ఇదే మొత్తం థియేటర్ అయితే మీరు చూసుకోవచ్చు ఎట్లుందో. లోపలికి అయితే వెళ్ళి టికెట్లు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ చూసినారా, అక్కడ వీసా మాస్టర్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. మొత్తం చూడండి, వీళ్ళకి నల్లవాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు ప్రభాస్ సినిమాని. ప్రభాస్ అంటే మా వాళ్ళు ఉండకూడదు, మినిమం ఉంటుంది ఆ మాత్రం. ఇక్కడ ఏవో సినిమాలు కూడా ఆడిస్తున్నారు, గ్రహం తర్వాత సినిమాలు అయితే ఆడిస్తున్నారు. ఇలా చూద్దాం, అమ్మ పాపోయ్ పెద్ద పెద్దవే అట పక్క పోక్క. సో ఇది మన యువతల పక్కకి అయితే వచ్చినాం చూడండి. యువతలు ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, అందరు ఇక్కడ గోలగోలు ఉన్నారు, పిల్లలు చూడండి ఆడుకుంటున్నాడు. టికెట్ అయితే ఇచ్చేసిన, ఇచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇది స్క్రీను, అస్సలు జనాలే లేరయ్యా, ఒకరు కూడా లేరు, మేమే ఉన్నాం బాబోయ్. మొత్తం ఖాళీ థియేటర్లో నేను ఇంక మీ మనీ చూడాలేమో. స్క్రీన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో, చాలా పెద్దది. సేమ్ మనలాగా ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ తెల్ల తెల్లగా బుడగలు బుడగలుగా ఏమో వేసినారు, ఏమేసినారు మళ్ళీ బుడగలు బుడగలుగా. స్పీకర్లు ఉన్నాయి, ఇటు చూసుకుంటే మీకు స్పీకర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అన్ని చోట్ల స్పీకర్లు పెట్టినారు, చూసానికి మన సైడ్ థియేటర్లానే ఉంది, కానీ కుర్చీలో కూర్చొని చూడాలి కంఫర్ట్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. యాడ పడితే ఆడు కూర్చునివచ్చు, నెంబర్లు అట్లేం లేవు, నీకు యాడ ఇష్టం వస్తే ఆడు కూర్చోవచ్చు. మనం మొత్తం రవాండాలో థియేటర్కి అయితే వచ్చినామని చెప్పిన కదా, ఇక్కడ సీట్లు చూపిస్తా చూడండి ఎట్లుందో. మొత్తం లెదర్లతో చేసినట్టుంది ఇది మొత్తం, కానీ ఎర్రగా పెట్టేసినారు. మన సైడ్ లాగా ఇక్కడ స్పేస్ అయితే లేదు పెట్టుకునేదానికి, మనం కప్స్ పెట్టుకునేదానికి వాటికి వీటికి చోటు ఉంటుంది కదా, అయితే లేదు. కానీ కాళ్ళ దగ్గర మాత్రం ఫుల్ స్పేస్, వీటి మీద కాళ్ళు వేయకూడదు అంటారు, కానీ వేద్దాం ఏమున్నది, మనకు అలవాటే కదా. అమ్మో బాబోయ్ చాలా దూరం ఉంది, నా హైట్కే సరిపోలేదంటే వీడు ఎంత గ్యాప్ పెట్టినాడు చూడండి. చాలా స్పేస్ ఉంది, సీట్లు ముందర గట్టిగానే ఉన్నాయి సీట్లు. రే సినిమా అయ్యండి రా, సినిమా అయ్యండి తొందరగా. కానీ థియేటర్ మాత్రం బాగుంది, ఏ మాటకి ఆ మాట, చిన్నదిగా బుజ్జిగా. మన సైడ్ దీన్ని స్క్రీన్ మాత్రం పెద్దది, కానీ ఇది మినీ థియేటర్ మన సైడ్ ఉంటుంది కదా,
తిరుపతిలో మినీ ప్రతాప్ అట్లా మారుతూ అట్లా మారుతూ ఉంది. కానీ స్క్రీన్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. ఒకరు ఇద్దరు వస్తున్నారు, రండ్రా రే తొందరగా రండ్రా. 8 గంటలకు సినిమా, మేము ఊరికి ముందుకు వచ్చి కూర్చున్నాము, 7:30కంతా కూర్చునేసినాము. ఇంకా 1/2 గంట ఉంది, 1/2 గంటలో సినిమా స్టార్ట్ చేస్తారు. ప్రభాస్ అనని చూడడానికి అయితే మేము చెప్పినాం కదా, 3 రోజులు అయితే ఎక్స్టెండ్ చేసుకుని రవాండాలో ఉన్నాం. అతి పూరెస్ట్ కంట్రీకి అయితే వెళ్ళాలా, దాన్ని మొత్తం రిజెక్ట్ చేసి 3 రోజులు అయినా పర్లేదు సినిమా చూసి వెళ్ళాలా అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో మేమైతే ఇప్పుడు మళ్ళీ సినిమాకి వచ్చినాము. మన సైడ్లోకి ఎత్తుకుంటే పెద్ద ఈ ప్రీమియర్ షోనే పెద్ద టికెట్లు కూడా ఎంత అనుకుంటాం మన సైడ్లో, 300-350 రూపాయలు టికెట్ అంతే. ఇంకా నా ఒక వారం తర్వాత అనుకో ఇది 150 రూపాయలు అండి ఈ టికెట్లు. ఇప్పుడు ప్రీమియర్ కాబట్టి అది కూడా ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ డే ఇండియాలో ఈ వీడియో రిలీజ్ అయ్యే కొద్దిగా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ 2 డేస్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఈరోజు నైటే వెళ్ళి ఈ వీడియో షూట్ చేసి మళ్ళీ ఈరోజు నైటే ఎడిట్ చేసి రేపు పొద్దున్నకంతా ఈ వీడియో వస్తుంది. సో ఇండియా ఇది తొందరగా రిలీజ్ అవుతుందని చెప్పి అనుకున్నా, కానీ ఇక్కడ లేట్గా రిలీజ్ అయింది. అది కూడా ఒక భాషలోనే, హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. మనకి రచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కనీసం స్టోరీ అని అర్థమవుతుంది కదా, సినిమా అర్థం అవ్వకపోయినా హిందీ మనకు వస్తుంది. హిందీ అమ్కో హిందూ పూరా మాలం, హిందీ మాలం అమ్కో హిందీ మాలం, యూనో రామ్ షెడ్జీ మాలం, అమ్కో రామ్ షెడ్జీ మాలం, పూరా హిందీకో మాలం. సో ఈ వ్లాగ్ అయితే హిందీ వ్లాగ్ కాదు, తెలుగు వ్లాగేది. సో మొత్తానికి అయితే మీకు ఇది నచ్చింది అని చెప్పి అనుకున్నా. ఇట్లాంటి థియేటర్ ఇక్కడికి వచ్చి ఎవరు చూపించలేదు ఇంతవరకు. ఇది కూడా మొట్టమొదటి మీ వంటర్ ప్రయాణం కూడా మాత్రమే ఇవన్నీ చూపిస్తున్నాడు, మా వాళ్ళు ఉండదు మనతో. ఇప్పుడే సినిమా అయితే చూసేసి వచ్చినాను. సినిమా ఎలా ఉంది ఏమని చెప్పేసి నేను రివ్యూని కానీ నా ఒపీనియన్ అయితే చెప్తాను, యాజ్ ఏ మూవీ లవర్గా నా ఒపీనియన్ అయితే చెప్తాను. ఫస్ట్ మూవీస్లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని ఒక నిమిషం ఆడుకుందాము. మోస్ట్లీ నెగిటివ్ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ నెగిటివ్ ఏమరా అంటే, మన హీరో 1/2 గంటకు ఒకసారే వస్తాడు, ప్రభాస్ అన్న 1/2 గంటకు ఒకసారే వస్తారు, ఏంట్రా ఇది అని చెప్పి మేము ఇంతసేపు కష్టపడి 3 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంది, ప్రభాస్ గారిని ఎక్కువసేపు ఫ్రేమ్లో చూడాలని చెప్పేసి ఇంత కష్టపడి సినిమాకి అయితే వచ్చినాము. కానీ ఆ సినిమాలో ఆశ్చర్యం ఏమరా అంటే, 2 గంటల సేపు సినిమా ఉంటే 1/2 గంటకు ఒకసారి వస్తారు. అది కొంచెం డిసప్పాయింట్ అయినా నేను. ఇంకా ఎక్కువసేపు చూపించుంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యంట. సో పెద్ద అంత పెద్ద రోల్ గడియలేదు. లాస్ట్ ఎండింగ్లో మంచి ట్విస్ట్ ఇచ్చి చాలా బాగుంది. లాస్ట్ ఎండింగ్లో అయితే ప్రభాస్ అన్ని ఎక్కువసేపు చూపించినారు, మంచిగా ఉండింది. స్టార్టింగ్లో అయితే చాలా కొంచెం బోర్ కొట్టింది. ఇంకా నెగిటివ్లో ఫస్ట్ హాఫ్ కొంచెం అలానే ఉంది, కొంచెం స్లో ఉంది, కొంచెం సేపు నిద్ర వస్తుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మాత్రం టాప్ నాచ్. సో ఇది నెగిటివ్స్. సినిమాకి ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, అందరి క్యారెక్టర్ని బాగా బిల్డ్ చేసినారు. గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమాకి. లాస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రం యుద్ధం ఉంటుంది, దుమ్మర ఉంటుంది యుద్ధం. ఈ పాటికి మీకు అందరు రివ్యూస్ చెప్పేసి అన్నీ అయిపోయి ఉంటుంది. సో ఇదైతే ఏ పక్క రివ్యూ లాగా తీసుకోకండి. యాజ్ ఏ మూవీ లవర్గా నేను వచ్చి చూసి నాకు నచ్చింది, షేర్ చేసుకుంటున్నాను మీతో. సో బాగానే ఉంది మొత్తానికి అయితే సినిమా. అయితే ఒకసారి చూడొచ్చు, కానీ కొన్ని మిక్సింగ్ హాలీవుడ్ సినిమాలన్నీ మిక్స్ చేసినట్టు, ఈ మ్యాడ్ మ్యాక్స్ ప్లస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నిటిని మిక్స్ కొట్టినట్టు నాకైతే అనిపించింది. కానీ కొత్తగా ట్రై చేసినారు, కొత్త క్రియేటివిటీలో ట్రై చేసినారు, అదైతే చాలా బాగుంది. గ్రాఫిక్స్ మాత్రం భయ 10/10 ఇచ్చేవాళ్ళు, అద్దరిపోయినాయి గ్రాఫిక్స్ మాత్రం, భలే ఉన్నాయి. సో యాస్టీస్ కొంచెం ఎవరైతే హాలీవుడ్ చూడలేదో వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్స్ ఇవన్నీ చూసేనా కాబట్టి నాకు ఇంకా కొత్తగా ఏమనిపించలేదు. అందులో చూసినట్టు యాస్టీస్ ఉన్నట్టు అనిపించింది. ఇంకొన్ని సీన్లు ఉంటాయి, అవి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని సీన్లన్నీ తీసుకొని అందులో యాడ్ చేసినట్టు అయితే ఉంది. కానీ ఇంకా ప్రభాస్ గారిని ఎక్కువసేపు చూపించుంటే మేము ఇంకా ఎక్కువ ఆనందపడి ఉంటాము. మా సైడ్ ఏమంటే పక్కన నల్లోళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, వాళ్ళు కూడా వెళ్ళేస్తున్నారు, కేకలేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమరా అనుకున్నానంటే ఎవరో రారు అని చెప్పి అనుకున్నాను. కాంతి అయితే చాలా మంది వచ్చినారు, హౌస్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంతసేపు సినిమా చూసి అంత అక్కడ ఉన్న చూపించకూడదు కదా, పెద్ద పెద్ద సినిమాలు అది కాబట్టి. ఈ మధ్య ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికి వార్నింగ్స్ కూడా వచ్చింది, మూవీస్ క్లిప్పులు తీసి వాట్సాప్లో పెట్టుకోకండి, యూట్యూబ్లో పెట్టకండి అని చెప్పేసి మనకి యూట్యూబ్ నుంచి కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. అందుకని చెప్పి సినిమా చూసేంతసేపు నేనైతే ఏది రికార్డ్ చేయలేదు. దాని బయట వచ్చేసి ఇప్పుడు ఇంక ఇక్కడే ఉన్నాను, థియేటర్ దగ్గరే ఉన్నది. బయటకు వచ్చేసి మీకు రివ్యూ చెప్పేసి వీడియో ఎండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మొత్తానికైతే మంచి సినిమా. ఒకసారి అయితే చూడొచ్చు, రెండోసారి ఏమో నాకు తెలీదు. నాకైతే 1 టైం వచ్చు. కానీ యానిమేషన్స్ గ్రాఫిక్స్ మాత్రము టాప్ నాచ్, నాకైతే బీభత్సంగా నచ్చింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఇంకా ప్రభాస్ గారిని ఎక్కువసేపు చూపిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సినిమా అయితే ఓవరాల్ నాకైతే నచ్చింది. ఒకసారి అయితే చూడొచ్చు, బాగుంది, వర్త్. మేము 3 డేస్ వెయిట్ చేసిన దానికి వర్త్.
కానీ ఇంకా ఎక్కువ ప్రభాసన్ గారు చూపించుంటే ఇంకా బాగుంటుంది. అర్ధ గంటకు ఒకసారి గెస్ట్ రోల్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. వచ్చినారు ఫైట్ రిపీట్ ఇదేదో లూప్ కొట్టినట్టు ఉంది ప్రభాస్ గారికి. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకా మంచిగా ప్రభాస్ గారిని ఎక్కువ చూపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రువాండా.